శాంత ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తాను. విష్ణు నమస్కారం. సో మొత్తానికి మీ మీ ప్రత్యర్థి పార్టీ మీరు కాదు కాదు, మీరు వాళ్ళు చాలా అన్యాయం చేశారు. మాకు ఎదురుగా యేసురత్నం గారిని కూర్చోబెట్టి డిబేట్ నడపమంటే ఎట్లా సార్? యేసురత్నం గారు అంటే ఎటువంటి మనిషి అంటే, నేను వైసీపీలో గౌరవించే అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఈ మధ్య ఆయన ఎమ్మెల్సీ అయిపోయి మాకు కనపడతాం మానేశారు, మళ్ళీ ఇప్పుడు కనపడ్డారు. వారికి ధన్యవాదాలు. వారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రాక్టికల్ గా మాట్లాడారు. మనం దాన్ని స్వాగతిద్దాం, దాన్ని ఆహ్వానిద్దాం. కానీ ఇక్కడ జరిగిన విషయాలు, జరుగుతున్న అంశాల్లో చూస్తే వైసీపీ వాదన ఎలా ఉందంటే, మావాడు మటర్ చేశాడండి. కానీ మావాడు మటర్ చేసినట్టుగా వీడియోలు బయటకు ఎట్లా వచ్చినాయండి? ఎవరు తీసుకొచ్చాడండి? అరే నువ్వు మటర్ చేసావా లేదా అంటే అయ్యి అనవసరం అంట. అసలు ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది? ఎట్లా బయటకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చాడు? అది ఒరిజినలా ఫేకా? ఇంత గాలితనమైన మాటలు రాజకీయాల్లో ఏమాత్రం వాంఛనీయం కాదు. మామూలుగా ఇవాళ యేసురత్నం గారు కాకుండా ఆ ప్లేస్లో మీరు ఒకళ్ళు పెట్టినట్టయితే చాలా దూకుడుగా డిస్కషన్ జరిగింది. ఒకడైతే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ పలు వ్యవస్థలకు ఫెయిల్యూర్ ఉంది. మొదట ఎన్నికల అధికారులు ఫెయిల్యూర్. అది ఏ రకంగా చెప్తాను? బూత్ లెవెల్ ఆఫీసర్కి అధికారాలు ఉంటాయి, అధికారాలు వాడుకొని బూత్ను ఎవరన్నా క్యాప్చర్ చేసినా, ఆ బూత్లోకి అనాదరిదిగా ఎంటర్ అయినా ఆయన పర్మిషన్ లేకుండా, లేదా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసిన బూత్ లోపల వెంటనే పోలీసును పిలిచి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించే అధికారం ఉంది. ఆ అధికారాన్ని వాడలేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూలో. అదొక ల్యాబ్స్, అది ఎన్నికల అధికారిది ఆన్ ది స్పాట్లో. రెండోది, ఈవీఎం నేల కేసు కొట్టిన తర్వాత, వీవీప్యాట్ కూడా నేల కేసు కొట్టిన తర్వాత, అది ఆయన ఆ వ్యక్తి వచ్చి పాలగొట్టాడు అనేది రిపోర్ట్ ఇచ్చాడా లేదా? రిటర్నింగ్ ఆఫీసర్కినో, జిల్లా ఎన్నికల అధికారులకినో, స్టేటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా కొల్యూడ్ అయ్యారా అనే సందేహాలు వస్తున్నాయి. 10 రోజుల పాటు ఎందుకు ఇష్యూ బయటకు రాలేదు? నారా లోకేష్ దాంట్లో ట్విట్టర్ అకౌంట్ బయటకు వచ్చింది, అది అవునా కాదని ఓ ఒక పిచ్చి ఆంబోతో వచ్చి రంకిలేస్తుంటుంది. ఇది కాదు ఇక్కడ జరగాల్సింది. జరిగిందా లేదా? దీనికి విడుదల కావడానికి ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? సత్యత కోరుతూ నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధం, నేను ఎటువంటి తప్పు చేయలేదు, 2 గంటల్లో నేను హైదరాబాద్ నుంచి మాచర్లు వచ్చేస్తాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అన్నాడు. సాక్షిలో నిక్షిప్తమై ఉండదు ఆ వీడియో ఆఫ్టర్ ఎలక్షన్స్. 13వ తారీఖు ఎన్నిక జరిగింది, 14, 15వ తారీఖు సాక్షి పత్రిక చూశాను నేను, సాక్షి పత్రిక మీకు కూడా పంపించాను. అన్ని సంఘటనలు చెప్పారు తప్ప మాచర్ల నియోజకవర్గంలో బూత్ నెంబర్ 202 సంబంధించి ఎటువంటి వివాదం జరిగినట్టుగా సాక్షి పత్రికలో ఒక్క వార్త కూడా లేదు. 14వ తారీఖు పిన్నెల్లి గారు, పిన్నెల్లి గారు ధ్వంసం చేశారు కాబట్టి రాయలేదు, వేరే వాళ్ళు అదే బ్రహ్మారెడ్డి గారు ధ్వంసం చేస్తే రాసేవాళ్ళు. అలా కాదు సార్, ఇప్పుడు అక్కడ ధ్వంసం జరిగింది, మా వైకాపా పోలింగ్ ఏజెంట్లు కొట్టారు, తలలు పగల కొట్టారు, వాళ్ళు బూత్ నుంచి బయటకు లాక్కెళ్ళారనే కదా వాదన. అందుకనే కదా ఈయన ఆవేశపడిపోయి ఆయన లోపల దూసుకెళ్ళి ఆ వీవీప్యాట్లు పగలగొట్టాడు అనేది వాదన కదా. అవును, మరి అది వాస్తవం అయితే నీ పోలింగ్ ఏజెంట్లని ఆ రకంగా చేశారనే దాని మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చినట్లుగా 14వ తారీఖు 15వ తారీఖు నీ అఫీషియల్ గెజిట్ అయిన సాక్షులు ఎక్కడన్నా వచ్చిందో వార్త? సత్రబల్ గురించి వచ్చింది కానీ మాచర్ల గురించి రాలా? ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు, వేటాటాశాల బదులు ప్లేసుల్లో ఆహాకారాలు చేస్తున్నారు. లావు బాలకృష్ణ అతని పేరెంట్, అతను వైసీపీలో ఉన్నప్పుడు కూడాను చక్కగా స్పందించాడు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. ఇక అక్కడి నుంచి అతను అధినేతకి కంటగింపయ్యాడు. ఇప్పుడు కూడా అతను ఏమని పిలిపించాడు? సామాన్య మానవులారా, మీరెవరు కూడా ఈ విషయాలు చూసి రెచ్చిపోవద్దు. అవును, తర్వాత మీరు ఇబ్బంది పడతారు, మేము బానే ఉంటాం, రాజకీయ పార్టీలు చూసుకుంటాయి, మేము బానే ఉంటాం.
మీరు బలైపోతారు, మీ కుటుంబాలు బలైపోతాయి. కానీ అతని ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి ఏం చెప్పాడు తెలుసా, 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేనేంటో చూపిస్తా. ఏం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు, రాష్ట్రాన్ని అగ్నికుండం చేస్తావా? ఏం చూపిస్తాడు ఆయన నెల్లూరు నుంచి నర్సరావుపేట ఏం చూపిస్తాడు? ఈ మనస్తత్వం ఉన్న నాయకులు నా రాజకీయ పార్టీ, మీరు దురదృష్టవశాత్తు అక్కడ యేసురత్నం గారిని కూర్చోబెట్టి మన నోరు కట్టేశారు, కానీ ఈ మనస్తత్వం ఉన్న నేత ఇది చాలా దారుణమైంది, చాలా దూరం తీసుకెళ్ళాలి. ఎన్నికల అధికారంలో ఫాల్ట్ ఉంది, అభ్యర్థి గురించి ఇక మనం మాట్లాడే అవసరం లేదు, వీడియో వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, నేను చంపానా లేదో, అది ఫేక్ వీడియో కావచ్చు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేసావు, వ్యక్తిని కాదు, అక్కడ కూని చేసింది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజాస్వామ్యాన్ని కూని చేసావు. రెండోది ఒక జోకులు వేస్తారంటే సెల్ ఫోన్తో వీడియోలు తీశారని అవి బయటకు వచ్చినట్లు. అసలు ఆ వీడియో ఫుటేజ్ చూడండి, వాళ్ళు కొట్టుకుంటూ తోసుకుంటూ వచ్చినప్పుడు కూడాను వీడియో ఎక్కడ కదల్లా. అది పోలింగ్ బూత్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అవైలబుల్ అయింది. అయితే కొంతమంది ఏమంటున్నారు, సీసీటీవీ పోలింగ్ బూత్ లో ఉన్నదాన్ని ఎన్నికల అధికారులు తప్ప మిగతా వాళ్ళకి అది ఎట్లా అందుబాటులోకి వచ్చింది? ఏమో నీ మీద దెబ్బతల ఉన్నాడు, ఎవడైనా దాన్ని పాస్ చేయొచ్చు, ఎవరికైనా పాస్ చేయొచ్చు. నేరం జరిగిందనే దాని మీద సమాచారం ఎవడైనా పాస్ చేయొచ్చు, నేరస్తు ఎక్కడ ఉన్నాడనే సమాచారం ఎవడైనా పాస్ చేయొచ్చు, బాధ్యత గల పౌరుడు ఎవడైనా. అంటే ఇప్పుడు ఆ ముందు వీడియో చేయలేదు, ఈ వీడియో చేశారు అనే దానికి కాస్త ఇబ్బందిగా మారింది. అందుకనే చెప్తున్నా, ఇక్కడ ఎన్నికల సంఘం కూడా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. మిగతా అదే ఆచరణలో, మిగతా నియోజకవర్గాల్లో, మిగతా ఈవీఎంలకు సంబంధించిన విషయాలు కూడా గోప్యత లేకుండా బయట పెట్టాలి, ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా. అసలు ఆ రకమైన రిపోర్ట్లు బిఎల్ఓలు, ఆర్ఓకిను, డిఈఓకిను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారా లేదా? ముందు ఈ పరిశీలన జరగాల. అవి ఇచ్చుంటే పర్వాలేదు, ఇవ్వకపోతే బిఎల్ఓలు కూడా బుక్ చేయాలి, వాళ్ళు కూడా కాన్స్ట్రక్టర్స్ కిందే వస్తారు. నేరం జరిగిన తర్వాత నేరాన్ని ప్రోత్సహించడం, నేరాన్ని కప్పిపుచ్చడం కిందే వస్తారు వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇట్ ఈస్ ఎ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ. బాబాయ్ గొడ్డలు వేటు కన్నా, గులకరాయి కేసు కన్నా, కోడికత్తి కేసు కన్నా చాలా బలమైన కేసు ఇది. ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతుంది, అది కూడా ఏది, ఎటు కదలని సీసీటీవీ ఫుటేజ్. మీరు అన్నట్టుగా ఎవడో వీడియో ద్వారా తీస్తే ఆ తోపులాట్లో ఆ మనిషి కదలాలా, వీడియో కదలాలి. రెండోది 24 అవర్స్ ఫుటేజ్ ఉంది, ఎందుకు విడుదల చేయట్లేదు అన్నారు. అసలు ఎలక్షన్ జరిగింది ఉదయం 7 గంటల కాడి నుంచి సాయంత్రం 6 గంటలు, లేదా ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ అయ్యేంత వరకు ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుని వైసీపీ పార్టీ వాళ్ళు ఆ ఫుటేజ్ అడగచ్చు, అధికార పార్టీ మీరు. మీకు ఆ ఫుటేజ్ దొరకదా? ఎందుకు మీరు మీ మంత్రులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు? అసలు పోలీస్ కట్టడిలో ఉన్న వ్యక్తి ఏ రకంగా తప్పించుకున్నాడు? ఒక ఎంపీ నాకు అవకాశం ఇస్తే ఏదో చేస్తానని చిటికలు ఎందుకు వేస్తున్నాడు? ఇవన్నీ నిక్కు తేలాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా. మార్చర్లు అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, అది ప్రత్యక్షంగా ఆ వీడియో బయటకు రావడం వల్ల డిస్కషన్ అయింది. కానీ ఇటువంటి మాచరణలు ఎన్నున్నాయి రాష్ట్రంలో, సమస్యాత్మక బూతులు, సమస్యాత్మక నియోజకవర్గాల్లో. పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ ఉంది, ఏ శాతం గారు చెప్పిన దాంట్లో నేను ఖచ్చితంగా అంగీకరిస్తా, ఇది దిగువ స్థాయి స్టాఫ్ చేసిన కుట్ర. ఎందుకంటే దిగువ స్థాయి స్టాఫ్ సంబంధం లేకుండా ఏ ఒక్కడు ఏది చేయడు, ముద్దా ఆ రకంగా పారిపో. మీరు మీరు ఆ వీడియోలో ఇంకొక సంఘటన ఒకటి గమనించారా, చాంద్రప్రసాద్ గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఐవీఎం దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కూడా లేచి సెల్యూట్ చేస్తా ఉన్నారు ఆయనకి. అంటే ఎమ్మెల్యే కాబట్టి సహజంగా చేస్తారు సార్, ఆ ప్రవర్తన మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అతను అధికారి ఎవరంటే ఆ ఈవీఎం ప్యాడ్ని రెడీ చేయడానికి, ఒక వ్యక్తి ఓటేసిన తర్వాత మళ్ళీ రెండో వ్యక్తి ఓటేయడానికి ముందు దాన్ని మళ్ళీ రెడీ చేసి పెడతాడు. అందుకనే ఎంపీ ఈవీఎం దగ్గర, ఎమ్మెల్యే దగ్గర ఇద్దరు అధికారులు ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా మనకు కనపడుతున్నారు. ఈ పోలింగ్ సిబ్బంది కూడా కనబడుతున్నారు, ఏది ఈ ఓటర్ని పరిశీలించి చేసే వాళ్ళు కూడా కనబడుతున్నారు. మనకి అక్కడ కనపడింది ఎవరంటే పోలింగ్ ఏజెంట్.
ఇప్పుడు వీడు కొత్త భాష ఏం చెప్తారంటే మా పోలింగ్ ఏజెంట్ బయటకు లాక్కొచ్చారని. రైట్. అసలు పోలింగ్ ఏజెంట్లు ఆ గదిలో కూర్చున్నారా లేదా అనేది ముందు అసలు మనం ప్రాథమికంగా ఎలక్షన్ కమిషన్ మనకు స్పష్టత ఇవ్వాలి. వైసీపీ వాదన తునాతునకం చేయాలంటే ముందు ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టమైన ప్రకటన చేయాలి. దాపరికాలు ఉండకూడదు. పారదర్శకత, నిష్పాక్షికత అనే పదాలకి ఇప్పుడు అర్థం నిజంగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలి, చెప్పాలి, చూపాలి. రైట్. శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ.